చాముండేశ్వరి మాత టెంపుల్కు మేము గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. వచ్చిన ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒక మార్పు అనేది కనిపిస్తుంటుంది తెలుసా. ఈ మాత దర్శనం చేసుకున్నందుకు ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా పనిచేయదు, ఎనర్జీ వేరే శక్తి పాజిటివ్ ఫీలింగ్సే ఉంటుంది అమ్మవారి దర్శనం వలన. అలానే మీరు ఎప్పటి నుంచి ఈ టెంపుల్? 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం, ప్రతి సంవత్సరం వస్తుంటాము. మీకు అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా? చాలా తేడా ఉంది. దర్శనం అమ్మవారి దర్శనం చేస్తే చాలా ప్రశాంతత ఉంటుంది, చాలా తక్కువ అయిపోతుంది. ఏది అనుకున్నా పని 100% సక్సెస్ అవుతుంది. ప్రభావం అయితే అమ్మవారిది చాలా ఉంది, చాలా ఆనందంగా ఉంటుంది. చాముండేశ్వరి టెంపుల్కి వచ్చినాక ఏదైనా సాడ్ ఉన్నప్పుడు కూడా చాముండ టెంపుల్కి వస్తే ఇంకా బాగుంటుంది. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు కంపేర్ చేసుకుంటే గుడి చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మేము లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వస్తున్నాము, ఇప్పుడు వేరే ఫీల్ ఉంది. లాస్ట్ 15 ఇయర్స్ గుడి డెవలప్మెంట్ అయితే చాలా ఉంది. ఇక్కడ ఉన్న పూజారులు కానీ ఎవరున్నా చాలా మంచిగా పూజ చేస్తారు, అన్ని మంచిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, ఇక్కడ వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు. ఇంకా ఏమైనా రౌండ్స్ వేసినప్పుడు మనకు ఏమైనా నెగిటివిటీ ఉంటే ఆటోమేటిక్ పాజిటివిటీ అనేది మనకు వచ్చేస్తుంటుంది. చాలా బాగుంది టెంపుల్, ఇది ఇక్కడ ఏమైనా వస్తే మనకు ఆనందంగా అనిపిస్తుంది, అందరు రావాలని. ఈ క్షేత్రానికి మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. వచ్చినప్పుడు కూడా ప్రతి నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ మా యొక్క ఉపదేశాలని పారాయణ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. తర్వాత వీలినప్పుడులో వస్తూ ఉంటాం, వార్షికోత్సవంలో కూడా వస్తూ ఉంటాం. ఇక్కడ మాకు ఇది కొరత ఉంది లేకపోతే ఇది మాకు కష్టం ఉందని లేదు. కష్టమైనా సుఖమైనా కానీ అది అలా వస్తుంది, అలా పోతుంది తప్ప మాకు ఏది కూడా శాశ్వతంగా ఉండదన్నమాట. ఇదంతా కూడా మా యొక్క గురుగారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క ఇది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మంత్రశాస్త్రం అనేది బాగా జపం జరుగుతుంది, అన్నదానం అనేది ఎక్కడైన విధంగా ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, భక్తులందరికీ కూడా అన్నదానం నిత్యం జరుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో ఏవైనా కానీ మనసా వాచా కరుణ అనుకున్నట్టయితే అది జరుగుతుందని చెప్పేసి చాలామంది భక్తుల యొక్క నమ్మకం, చాలామంది కూడా దీనికి ఉదాహరణ కూడా ఉన్నారు. చాముండేశ్వరి మాతాకి జై, గురు మహారాజ్కి జై. పదశాంతి చిదాకాశే శివశక్త్యాత్మకం గురుం
పరంతేజోమయం ధ్యాయేద్ భోగమోక్ష ఫలాప్తే. ఇది మా గురువు గారు స్థాపించినటువంటి దేవాలయం. ఆయన గురించి ఒక నాలుగు మాటలు చెప్తాను నేను. ఆయన ఎలాంటి మహనీయుడు అంటే, ఇప్పటి గురువుల్లాగా ఎవరి దగ్గర కూడా దక్షిణ తీసుకున్నటువంటి వాడు కాదు. ఏ భక్తుడి దగ్గర కూడా ఆయన దక్షిణ తీసుకోలేదు. తన చేతి మీదుగా ఆయన ఇచ్చాడే కానీ తాను ఇవ్వలేదు. రెండవది, ఆయన ఎలాంటి మహిమాత్ముడు అంటే, ఎక్కడి నుంచో ఒక మనిషి వస్తున్నాడు అంటే ఆ మనిషి పేరు ఇది, ఆయన ఫలానా పని మీద వస్తున్నాడు, ఫలానా ఊరి నుంచి వస్తున్నాడు అని మొదలై చెప్పగలిగినటువంటి మహిమాన్వితుడు మా గురువు గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళలో నేను చిన్ననాడు ఆయన దగ్గర చేరడం జరిగింది. సహజంగా మన కోరికలు ఆయన దగ్గరికి పోయి పూజలు జపాలు తపాలు చేసిన తర్వాత, ఆయన సేవలు చేసిన తర్వాత వరాలు ఇవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ నాకు ఆయన వరాలు ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర చేరాను, మా గురువు గారి దగ్గర వరాలు ఇచ్చిన తర్వాత. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను డిగ్రీ పరీక్ష రాస్తున్నాను. ఆ సందర్భంలో ఈ కొప్పోలు సంగమేశ్వరంలో అమ్మవారి ప్రతిష్ఠ అయింది. 15 రోజుల ముందు ఉంది డిగ్రీ పరీక్ష. నాతో పాటుగా ఇంకో 16 మంది ఉన్నారు చదువుతున్న వాళ్ళు, డిగ్రీ రాస్తున్న వాళ్ళు. వాళ్ళని రమ్మంటే, పరీక్షలు ఉన్నాయి మేము రామన్నారు. మా అన్నగారిని నన్ను కూడా అడిగారు, మీరు వస్తారా రారా? అయ్యా వస్తాం మేము, మీరు రమ్మంటే వస్తాం, పరీక్షలు ఉన్నాయి ఉన్నాయి, మీరు రమ్మంటే వస్తా లేదు. అయితే పరీక్షల బాధ్యత నాది, అమ్మవారి బాధ్యత మీది అన్నారు. మేము వచ్చాం. 20 రోజులు అమ్మవారి సేవలోనే ఉన్నాం. ఇదంతా మామూలే. అయిన తర్వాత ఏమిటంటే, మా వెంట ఇంకొక అతను వచ్చారు. వచ్చేటప్పుడే మాకేం చెప్పారు, మీరు పుస్తకాలు తీసుకురావద్దు, చదవద్దు. సరే, మా వెంట వచ్చిన అతను చెప్పకుండా ఒక పుస్తకం తీసుకొచ్చాడు. ఆయన చదవలేదు, ఏం లేదు పాపం. తీరా మేము ఇక్కడి నుంచి 3 అక్కడికి ఇంటికి వెళ్ళే వరకు ఆయనకు హాల్ టికెట్ రాలేదు. నువ్వు ఈసారి పరీక్ష రాయడానికి వీల్లేదు అని మాత్రమే లెటర్ వచ్చింది. ఎందుకొచ్చింది అని మేము ఇచ్చిన తర్వాత, నువ్వు ఏమైనా తప్పు చేశావని అడిగితే, నేను పుస్తకం తెచ్చానన్నాడు. మొదలే తేవద్దన్నాడు కదా, తెచ్చినందుకు నీకు ఇది ఒక పనిష్మెంట్ అని. తర్వాత ఏమైంది, నేను పరీక్ష రాశాను, 2వ పేపరు 5వ పేపరు 7వ పేపరు ఏమీ రాయలేదు. 2వ పేపర్ ఏమీ రాయలేనాడు, నేను ఇక రాయను, తెల్లవారి నుంచి పరీక్ష రాయను అని అంటే, మా అన్నగారు ఏమన్నారంటే, పరీక్ష రాయడం నీ వంతు, రాసిన తర్వాత ఫెయిల్ అయితే గురువు గారి వంతు, రాయకుండా ఫెయిల్ అయితే మన వంతు. అంటే సరేనే, ఆయన ధైర్యం, మా అన్నగారి ధైర్యంతో నేను రాశాను 3వ పేపర్ అట్లాగే, 2వ పేపరు 5వ పేపరు 7వ పేపరు ఏమీ రాయలేదు. కానీ విచిత్రం ఏమిటంటే, పరీక్ష పాస్ అయిన తర్వాత మా అన్నగారు కూడా నాతో పాటు రాశారు. ఆయనకు నాకు సమానమైన మార్కులు. ఆయన ఒక సెంటరు, నేను ఒక సెంటరు, కానీ ఇద్దరికి సమానమైన 8 పేపర్లలో సమానమైన మార్కులు. ఇది వాళ్ళకి ఆ మార్కులు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఇది వారు చేసినటువంటి వాగ్దాన పరీక్ష నా వంతు, అమ్మవారి వంతు, మీ వంతు ఉన్నట్టుగా ఆయన మాట మీద, ఆయన మాటలు అంత మహిమ ఉన్నది. అట్లాగే భూత వైద్యం చేస్తారు వారు, అందరూ నిమ్మకాయలు పసుపు కుంకుమ అవి ఇవి వేస్తారు కదా, అవి ఏం చెయ్యకుండా ఆయన మన మధ్యలో కూర్చొని ముచ్చట పెడుతూ ఏమిటి నీ పేరు, రామయ్యనా, సరే ఏమయ్యా మనం ఏం చేద్దాం, రేపేం పని చేద్దాం, ఇట్లా అడుగుతూ ఉన్నాడు మనమా, నీకు ఇదైందా అట్లాగా, అయితే నీ పేరేమిటి అంటే, ఆయన పేరు అని మనం అనుకుంటాం, కానీ ఆయనలో ఆవహించున్నటువంటి గ్రహాన్ని వారు అడగడం జరుగుతుంది. ఆ గ్రహం పేరు చెప్పడం తర్వాత, అయితే ఇయో ఇవాళ్ళ నుంచి నువ్వో, నీ పని అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చావు కదా, నీకు అయిపోయింది, నాతో మాట్లాడినావు కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే ఆ గ్రహం వెళ్ళిపోవడం మేము కళ్ళారా చూచాం. అంటే ఏమిటి, మంత్రగాళ్ళు చేసేటువంటి నిమ్మకాయలు కోసడం, గుమ్మడికాయలు కోసడు, మేక పిల్లలను కోసడు, పసుపులు కుంకుమలు ఇవేవీ లేదు. మన మధ్యలో కూర్చొని మన మధ్యలోనే మాట్లాడుతూ ఏ వ్యక్తికి అయితే గ్రహం పట్టుకున్నదో ఆ గ్రహంను అవలీలగా దురని ముచ్చట చెప్తూనే వెళ్ళగొట్టడం ఆయనలో ఉన్నటువంటి మహిమ. ఇట్లా భూత వైద్యం కూడా చేస్తారు. అట్లాగే ఆయన వైద్యం కూడా చేస్తారు, మామూలు వైద్యం కూడా. ఒక సందర్భంలో నా భార్యకు 1 సంవత్సరం నీమ్స్ వాళ్ళు
ట్రీట్మెంట్ ఇచ్చారు. లేవదేమే మంచం మీదనే ఉండాలి అన్నారు. ఈ భక్తులందరినీ వారు ఆడపిల్లలందరినీ నా కూతురు అని పిలిచేవారు. మగవాళ్ళందరినీ అల్లుళ్ళు అనేవాడు. నేను మా అమ్మాయి నా భార్యను తీసుకొని ఆయన ఇంటికి పోయినాను. ఇక లేపదట పడుకోనే ఉంటుందట ఈమెకు. ఇక నీ బిడ్డ కదా, నీ బిడ్డ సంగతి నువ్వు చూసుకోమని ఆయన ఇంట్లో పడుకోబెట్టి బయట వచ్చి కూర్చున్నాను నేను. అరే నేను వైద్యుడినా, ఏం చేస్తాను రా, అదంతా నాకు తెలియదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ కూతురు సంగతి నువ్వు చూసుకో, నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, నేనేం చేయలేనన్నాను. ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు అయిన తర్వాత ఇస్తానులే మందు, మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇస్తానులే మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇట్లా మూడు సార్లు అనిపించుకున్న తర్వాత ఒక సీసాలో డైట్రీషియన్ సీసాలు ఉంటాయి, పాతకాలంలో ఇంజెక్షన్లు ఉండేవి. ఆ ఇంజెక్షన్లో ఆ సీసాలో ఇంత మందు ఇచ్చాడండి. ఒక చుక్క మొదటి రోజు, రెండవ చుక్క రెండు చుక్కలు, మూడో రోజు మూడు చుక్కలు, నాలుగో రోజు నాలుగు చుక్కలు, ఐదో రోజు ఐదు చుక్కలు, ఆరో రోజు ఆరు చుక్కలు, ఏడో రోజు ఏడు చుక్కలు, ఇట్లా నీళ్లలో కలుపుకొని తాగమన్నారు. ఏడో రోజు లేచి కూర్చున్నదాన్ని. ఇంకొక ఐదు రోజు ఏడు రోజు పచ్చం, ఆ పచ్చం అయ్యగానే లేచింది. చక్కగా నిమ్స్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళాను నేను. ఆయన ఏమనలేదు, ఇగో నీ పేషెంట్ని తీసుకొచ్చినాయా అని అనగానే చేతులు ఇచ్చి దండం పెట్టినాడు. ఆ వైద్యం చేసిన ఆయన ఎవరో దేవుడే, మా వైద్యశాస్త్రంలో దీనికి మందు లేదు. ఇలా ప్రతి ఒక్కరికి, ప్రతి భక్తునికి ఆయన తన ప్రేమను, తన త్యాగాన్ని అన్నీ అందించి యువత ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా ఆయనంగా క్షేమంగా చూడడం అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ మంత్రకాళ్ళు అంటే అందరికీ భయం, అమ్మవారంటే భయం. అటువంటి స్థితిలో ఈ అమ్మవారిని అందరికీ పరిచయం చేయాలి, శాక్తేయం అనే దాన్ని అందరికీ పరిచయం చేయాలి, అందరూ అమ్మవారిని పూజించాలి అనే లక్ష్యంతో చాముండేశ్వరి సేవా సమితి అనేటువంటి దాన్ని ఒకరి స్థాపించి ప్రతీ నెల వారు చండీయాగం చేస్తూ సంవత్సరానికి ఒకసారి శతచండీ యాగాలు కూడా చేస్తూ వారు ఉన్నంతకాలం అవి నడిపారు. ఆ సందర్భంలో అనేక మంది భక్తులు మేమిస్తాం మేమిస్తాం మేమిస్తాం, స్థలం కట్ట స్థలం గుడి కట్టండి అంటే ఇక్కడ వారికి ఎందుకు నచ్చిందో తెలియదు, ఉత్తరవాహిని గంగ ఇక్కడ మంజీర, అందుకని ఇక్కడ కడదామనే ఉద్దేశంతో వారు ఇక్కడ కట్టడం జరిగింది. ఆ కట్టిన నాటి నుండి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క శిఖరం 7 కోట్లట అది నడుస్తున్నది. వారి తదనంతరం వారి కుమారులు కూడా అదే శ్రమ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మొన్న 20వ తారీఖు నాడే వారు పరమపదించడం, భగవంతుని దగ్గరికి అమ్మవారి దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఇది మా గురువుగారి సూక్ష్మ నాకున్న చరిత్ర. ఇంకా ఏ భక్తుడైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన వలన లాభాలు పొందిన వాళ్ళే, ఆయన పేరు చెప్పుకొని మంత్ర చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఆయన దగ్గరికి రాకుండా వేల సంఖ్యలో అమెరికా దేశంలో, ఇప్పుడు ఉదాహరణకు నా ద్వారా ఒక గురుమంత్రాన్ని విని అది చేసుకొని వేల సంఖ్యలో మంది అమెరికాలో సుఖజీవనాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది మా గురువు గారి చరిత్ర. శ్రీ గురుభ్యో నమః.